హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇచ్చే విధంగా సోనీ కంపెనీ నుండి అఫీషియల్గా మనకు ఒక మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది మార్చి చివరి వారంలో జాయిన్ అవ్వాల్సి ఉంటుందని రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు సో చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ తెలిసిందే అనే అకాడమీ వారు నెక్స్ట్ లెవెల్ అనేటువంటి ఒక గేమ్ చేంజింగ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు ఇప్పుడు ఈ నెక్స్ట్ లెవెల్ వారు ఏఏ పవర్డ్ రెజ్యూమే బిల్డర్ అనేటువంటి ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చారు ఈ ఏఏ రెజ్యూమే బిల్డర్ ద్వారా మీరు ఒక వరల్డ్ క్లాస్ రెజ్యూమేని విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి విధంగా కరెంటు జాబ్ మార్కెట్కి అనుగుణంగా ఉండేటువంటి ఒక మంచి రెజ్యూమేని సింపుల్ ఫామ్స్ తోటి మీరు ఎంటైర్ ఫీల్డ్స్ని సింపుల్గా ఫిల్అప్ చేస్తూ మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి రైట్ వర్డ్స్ యూసేజ్ అలాగే రైట్ ఫార్మాట్లో ఎక్కువ టైం కూడా పట్టకుండా మీరు తక్కువ టైంలోనే ఒక మంచి రెజ్యూమేని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది సో మల్టిపుల్ ఇటరేషన్స్లో డిఫరెంట్ జాబ్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి మల్టిపుల్ రెజ్యూమేస్ని మీరు దీని ద్వారా బిల్డ్ చేసుకోవచ్చండి సో ఈ ఏఐ పవర్డ్ రెజ్యూమే బిల్డర్ ద్వారా అదర్ అప్లికెంట్స్ కంటే మీ యొక్క రెజ్యూమే బెటర్గా ఉండే విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు వితిన్ త్రీ టు ఫైవ్ మినిట్స్లోనే లోనే ఒక సింపుల్ స్టెప్స్ ద్వారా మీరు ఈ రెజ్యూమేని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి మీరు బిజినెస్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ అనేటువంటి జాబ్ రోజుకి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో దానికి సంబంధించి సింగిల్ ప్రాంప్ట్లోనే లోనే మీరు ఈ రెజ్యూమేని సో దీని ద్వారా క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ పర్టికులర్ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని మీరు ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా మీ యొక్క జాబ్ హంట్ కి రిలేటెడ్గా ఉండేటువంటి బెస్ట్ టూల్ అండి ఇది అలాగే దీనికి సంబంధించి మీరు వరల్డ్ క్లాస్ రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా మీ యొక్క డ్రీమ్ జాబ్లో మీరు ల్యాండ్ అవ్వాలి అన్న కూడా నెక్స్ట్ లెవెల్ బై అకాడమీ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ గా చెప్పుకోవచ్చు ఈ రెజ్యూమే బిల్డర్ అనేది మనకి ల్యాప్టాప్ లేదా డెస్క్ లోనే మనకి యాక్సెస్ అయితే అవుతుంది మీకు ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ యాక్సెస్ లేకపోతే మీ మొబైల్లోనే ఈ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా మీరు ఏఐ రెజ్యూమే బిల్డర్ ని యూజ్ చేయొచ్చు సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి సోనీ రీసెర్చ్ ఇండియా నుంచి డేటా సైన్స్ ఇంటర్న్షిప్కి సంబంధించి అఫీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేసే విధంగా ఈ రిక్రూట్మెంట్ని ఫ్యూ డేస్ బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసి అప్లై చేయండి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫస్ట్ మీకు సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుందండి ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైమ్ రోల్ కింద ఈ యొక్క డేటా సైన్స్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ మనకి డేటా సైన్స్కి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి సో డైరెక్ట్గా మనకి సోనీ కంపెనీ నుండే మీరు ఎటువంటి కోచింగ్ లేకపోయినా కూడా మీరు ఈ పర్టికులర్ డేటా సైన్స్కి సంబంధించిన ఇంటర్న్షిప్కి అప్లై చేసుకునే విధంగా ఈ ఇంటర్న్షిప్ని మనకి రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి ఇక్కడ సెకండ్ పాయింట్లు ఇచ్చారు ది ఇంటర్న్షిప్ స్టార్ట్ డేట్ విల్ బి ద లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ టిల్ ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి మనకి యొక్క ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ అవుతుందండి సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది సో ఈ సిక్స్ మంత్స్ పాటు మీరు ఈ ఇంటర్న్షిప్లో ఉండాలి సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మీకు ఈ రోల్ అనేది ఫుల్ టైమ్ రోల్ కిందకి కన్వర్ట్ కావడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు థర్టీ థౌజండ్ రూపీస్ వరకు స్టైఫండ్ అనేది ఉంటుంది పర్ మంత్ మీకు ఈ థర్టీ థౌజండ్ రూపీస్ శాలరీ అనేది ఇస్తారన్నమాట స్టైఫెన్ రూపంలో సో మనకి ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యి ఫుల్ టైమ్ రోల్ కింద కన్వర్ట్ అయ్యాక సెవెన్ ల్యాక్ పరానం శాలరీ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి మీరు రిమోట్ బేసిస్ కింద పనిచేయాల్సి ఉంటుందని ఇక్కడ వర్క్ లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు సో ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయాలి అంటే బ్యాచ్లర్స్ మాస్టర్స్ ఆర్ పీహెచ్డి ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు మీరు ట్రై చేయొచ్చు ఓకే సో మీకు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి టూ ట్వంటీ అలాగే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో పాస్ అవుట్ అయ్యేటువంటి బ్యాచెస్ వారు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో దీనికి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అలాగే మీకు ఏ స్కిల్స్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో స్కిల్స్ విషయానికి వస్తే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఎన్ఎన్ మోడల్ ఆర్కిటెక్చర్ డిజైన్ ఫ్రమ్ ఏ థియరటికల్ అండ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కలిగి ఉండాలి అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రీసెర్చ్ పేపర్స్ టు షో కేస్ ది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు మీరు ఏమైనా రీసెర్చ్ పేపర్స్ ఏమైనా చేసి ఉన్నట్లయితే అవి మీరు చూపించవచ్చు అలాగే పైతాన్కి సంబంధించి పై టాచ్ ఫ్రేమ్ వర్క్కి సంబంధించినటువంటి పర్టికులర్ నాలెడ్జ్ అయితే మీరు కలిగి ఉండాలని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా లేటెక్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ లార్జ్ స్కేల్ డేటా ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎనీ అదర్ క్లౌడ్ సర్వీస్ నాలెడ్జ్ మీకు ఉన్నట్లయితే మీకు ఎక్కువ యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి వన్ టు ఇంటర్న్షిప్స్ డిమాన్స్ట్రేటింగ్ క్యాండిడేట్స్ ఎక్స్పోజర్ టు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ యూజింగ్ మెషిన్ లర్నింగ్ అని చెప్పేసి ఇచ్చారు సో మెషిన్ లర్నింగ్ని యూజ్ చేసి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి పర్టులర్ వాటిపైన మీరు ఏదైనా ఇంటర్న్షిప్స్ చేసినట్లయితే ఆర్ట్ వాటికి సంబంధించి డిమాన్స్ట్రేటింగ్ చేసేటువంటి క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఈ జాబ్ రోల్స్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది బట్ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో ఈ జాబ్ రోల్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో ఈ జాబ్ రోల్కి మనకి సోనీ కంపెనీ నుంచి ఇంటర్న్షిప్స్ చాలామంది ప్రీవియస్గా అప్లై చేసుకోవడం జరిగింది సోనీ నుంచి వచ్చినటువంటి ఇంటర్న్షిప్స్కి సో వారి యొక్క ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని చెప్పాలి అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు సో దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే చేస్తారండి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ అలాగే హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి వర్చువల్గా సో ఆన్లైన్లో మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో వితౌట్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీకు సంబంధించి ఇంటర్వ్యూస్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా జాబ్లోకి అయితే తీసుకుంటారు ఇంటర్న్షిప్స్కి ఇంటర్న్షిప్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఫర్దర్గా మీ యొక్క రోల్ అనేది కన్వర్ట్ కావడం జరుగుతుంది సో సిక్స్ మంత్స్ మీకు ట్రైనింగ్ ఇస్తారు ఈ డేటా సైన్స్కి సంబంధించి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ మీకు ఫ్రీగానే ఉంటుంది అండ్ మీకు మంచి స్టైఫెండ్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి సో ఈ రోల్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కోర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ పొజిషన్ టు వర్క్ ఆన్ డీప్ న్యూరల్ మోడల్స్ ఫర్ ఎక్స్టెండింగ్ దేర్ క్యాబిలిటీ టువార్డ్ సాల్వింగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటిగ్రూయింగ్ ప్రాబ్లమ్స్ వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్ హూ ఈజ్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ మెషిన్ లర్నింగ్ అల్గారిధమ్స్ అండ్ దేర్ జనరల్ యూజ్ కేసెస్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మీకు గనుక మెషిన్ లర్నింగ్ కనుక మీరు కొంచెం నేర్చుకొని దానికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ మీకు ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా ఈ ఫీల్డ్ మీకు ఈ జాబ్ రోల్ అనేది మీకు చాలా అడ్వాంటేజ్ అయితే అవుతుంది సో వారి కోసం మేము చూస్తున్నాం అని చెప్పేసి వీరైతే అంటున్నారు సో ఆ క్యాండిడేట్స్కి ఆ క్యాండిడేట్స్కి ఇక్కడ డేటా సైన్స్కి సంబంధించి సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఆ తర్వాత రోల్ అనేది కన్వర్ట్ చేస్తారు సో మరి జాబ్ రోల్కి అప్లై చేయాలి అంటే ఇక్కడ సింపుల్గా మనకి లింక్డ్ ఇన్ పేజ్లోనే ఈజీ అప్లై అని చెప్పేసి ఇచ్చారు కదా సో దీనిపైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ మీరు ఆల్రెడీ ఈ పర్టికులర్ అకౌంట్లో కనుక ఈ పర్టికులర్ ఈ లింక్డ్ ఇన్లో కనుక ఒక అకౌంట్ని కలిగి ఉంటే ఈజీగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు సో సబ్మిట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ సోనీ రీసెర్చ్ కంపెనీకి వెళ్తుంది సో సబ్మిట్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా లోడ్ అయ్యి యువర్ అప్లికేషన్ వాజ్ సెంట్ టు సోనీ రీసెర్చ్ ఇండియా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు సింపుల్గా అప్లికేషన్స్ అయితే మీకు లింక్డ్ ఇన్లో ఒక అకౌంట్ ఉన్నట్లయితే ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అప్లై చేయండి చాలా మంచి ఆపర్చునిటీ ఇది ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్